హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి టాక్స్. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లలు సరస్వతి ఆకు తినమంటే తినమని మారం చేస్తారండి. సో అందుకోసం వాళ్ళతో ఈజీగా తినిపించడానికి నేను నా వర్షన్లో నాకు అనిపించిన ఒక మోడల్లో పిల్లలకు తినేలాగా ఒక ఐటెంని అయితే తయారు చేశాను. ఇది మీకు బాగా అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకీ ఆకు పేరు సరస్వతి ఆకు అండి. దీన్ని బ్రహ్మి ఆకు అని కూడా అంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలామందికి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని డౌట్ ఉండొచ్చు. ఇది ఎక్కువగా మనకి నీరు ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది. అలాగే పైన ఎండ కూడా ఉండాలి. దీన్ని ఒక చిన్న కుండీలో ఒక చిన్న మొలక పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఆ కుండీ అంతా కూడా అల్లుకుంటూ, అల్లుకోవడం అంటే పైకి ఆకులే ఉంటాయి, కింద మట్టికి మన కడుపుల దగ్గర అల్లుకుంటూ ఇది చక్కగా ఎదుగుతుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. ఇది మన మెదడు నుంచి అరికాళ్ళ వరకు ప్రతి నరంలోనూ ఉత్తేజాన్ని కలిగిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఇంకా అజీర్తిని పోగొడుతుంది. అలాగే దీని ఆకులని నీటిలో ఆరబెట్టి పొడిలా తయారు చేసుకొని ప్రతిరోజు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తాగుతూ ఉంటే ఎప్పటికీ కూడా లైఫ్ టైం మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇది ఎన్ని రోజులు తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందా అని అడగొద్దు. ప్రతిరోజు మీరు దీన్ని తీసుకుంటే మీకు వితౌట్ మెడిసిన్ కూడా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందని చెప్పేసి మన నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల మనకి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇది మెదడు మీద నరాల మీద బాగా పనిచేస్తుంది. సరస్వతి ఆకు తింటే పిల్లలకు చదువు బాగా వస్తుంది ఇలాంటివన్నీ చిన్నప్పుడు వినే ఉంటారు. ఇలా చెప్పడానికి రీజన్ కూడా అదేనండి. ఆకులో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనిషి శరీరం మీద, నరాల మీద, బాడీ మీద మనకు అన్ని విధాలు కూడా మంచి జరిగేలా మనల్ని ప్రేరేపిస్తాయి, నరాలని ఉత్తేజపరుస్తాయి. అందుకనే పిల్లలకి బాగా జ్ఞాపక శక్తి పెరిగి మన బ్రెయిన్ బాగా చురుగ్గా ఉందనుకోండి ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో చదివింది బాగా గుర్తుంటుంది అన్నమాట. అందుకనే చిన్నపిల్లలకి సరస్వతి ఆకు రోజు ఒకటి లేదా రెండు తినిపించమని చెప్తూ ఉంటారు. ఇంకా దీని రుచి అయితే చప్పగా ఉంటుందండి. ఇది ఎటువంటి రుచిని పోలి ఉండదు. కాకపోతే ఆకు నమలడం వల్ల పసరు వల్ల వాసన అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. రుచిలో అయితే ఇది చప్పగా ఉంటుంది. నేను చేయబోయే రెసిపీ కోసం నేను ఎక్కడైతే చైనా గ్రాస్ని అయితే తీసుకుంటున్నానండి. చైనా గ్రాస్ అన్న అగరగరైనా ఒకటే అండి. ఇది చైనా గ్రాస్ ఇక్కడ మనకి స్ట్రిప్స్ ఫామ్లో ఉంది. ఇది పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇది హాట్ వాటర్లో త్వరగా మెల్ట్ అయిపోయి మనకి పుడ్డింగ్ జెల్లీని తయారు చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అదే మీరు ఇది కనుక పౌడర్ ఫామ్లో తెప్పించుకున్నట్లయితే ఫస్ట్ కూల్ వాటర్లో, అంటే కూలింగ్ అవసరం లేదు, నార్మల్ వాటర్లో మెల్ట్ చేసి తర్వాత హాట్ వాటర్కి యాడ్ చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఇంకా ఇది పూర్తిగా మన ఆల్గే నుంచి తయారు చేయబడిందండి. రెడ్ ఆల్గే నుంచి ఈ లెమన్ గ్రాస్ లేదా అగరగర్ని అయితే తయారు చేస్తారు. సో కంప్లీట్గా ఇది వెజ్ అన్నమాట. సో దీన్ని అయితే కొంచెం మనం ఇట్లా హాట్ వాటర్ తీసుకొని చెప్పేసి ఆ హాట్ వాటర్లో మెల్ట్ చేసేసుకుంటే ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది. ఇంకా ఆకుని కూడా కొన్ని ఆకులు తీసుకుని నేను ఇక్కడ మిక్సీ పట్టాను. సో వీటన్నిటిని కలిపి మీకు చూపిస్తాను. ఇట్లా హాట్ వాటర్ తీసుకొని అందులోకి మనం తీసుకున్నటువంటి లెమన్ గ్రాస్ లేదా అగర్ అగర్ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ బట్టి పౌడర్లా ఉంచుకున్నాను. సో టేస్ట్ కోసం అని చెప్పి దీంట్లో చక్కెర కూడా కలుపుతున్నాను. చక్కెర ప్లస్ మనం మిక్సీ పట్టినటువంటి ఆకులు పడుతున్నానన్నమాట. చక్కెర ఎందుకు వేయడం, అది అన్హెల్దీ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పిల్లలు తినాలి అంటే కంపల్సరీ వాళ్ళకి స్వీట్గా లేకపోతే తినరు కదండి. అందువల్ల కొంచెం చక్కెర అనేది యాడ్ చేశాను. ఒకవేళ అలా యాడ్ చేయకుండా మీరు హనీ ఇంకేదన్నా యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇక్కడైతే నేను ఆ లెమన్ గ్రాస్ని మిక్సీ పట్టిన పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. ఇది హాట్ వాటర్ తగలగానే ఈజీగా మెల్ట్ అవుతుంది. లేదు మనకు మెల్ట్ అవ్వట్లేదు అన్నట్లు కనుక అనిపిస్తే మీరు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెడితే ఇంకా బాగా కూడా మనకి జెల్లీ ఫామ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లెమన్ గ్రాస్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తాను అది కూడా. తర్వాత ఇందులోకి నేను ఇది వచ్చేసి పూర్తిగా జెలటిన్ పౌడర్ అండి. మీకు అందరికీ తెలుసుంటుంది జెల్లీస్ పుడ్డింగ్ చేయడానికి అగరగరు అండ్ జెలటిన్ ఎక్కువగా వాడతారు. సో ఈ జెలటిన్ అయితే కంప్లీట్గా ఎనిమల్స్ నుంచి తీసేదండి. ఇదైతే మనం నాన్ వెజ్ కింద పరిగణిస్తాము. సో వెజ్ తినేవాళ్ళు ఇది వాడుకోలేము అన్నా ఓన్లీ మీకు అగరగరతో కూడా ఈ జెల్ అనేది ఫామ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ నా దగ్గర ఉంది కాబట్టి రెండు కూడా హెల్త్కి చాలా మేలు చేసాయి కాబట్టి నేను రెండింటినీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ రెండు యాడ్ చేసిన తర్వాత ఈ చైనా గ్రాస్ స్ట్రిప్స్ కొన్ని నాకెందుకో
అందులోకి మెల్ట్ అయినట్టు అనిపించలేదు. అందుకని ఒక 2 మినిట్స్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు నేను స్టవ్ మీద పెట్టేసి తర్వాత దీన్ని పూర్తిగా చల్లారుస్తున్నాను. సో చల్లార్చిన తర్వాత మనం ఒక ట్రేలోకి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండడం కోసం మాత్రమే ఇలా తయారు చేస్తున్నాను అన్నమాట. మీరు దీన్ని ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు కనుకైతే వితౌట్ షుగరు మన ఐస్ క్యూబ్స్లో కానీ అలా చిన్న చిన్న ట్రేస్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్యూబ్స్లో వచ్చేలాగా మీరు ఎలా అయినా తయారు చేసుకొని దీన్ని తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అని నేను అంటున్నాను కాబట్టి వాళ్ళకి హెల్దీగా ఉండడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. సో ఇలా కొంచెం వేసుకున్న తర్వాత రౌండ్గా మనకి ప్రొమోగ్రనట్ గింజలు, అలాగే మధ్యలో వేస్తున్నది యాపిల్స్ అండి. ఇంకా మీకు ఇందులో ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్, బనానాస్, ఇంకా మీకు ఏది నచ్చితే అదనమాట. మనకి తినాలనిపిస్తుంది దీంట్లో కొన్ని కొన్ని తినలేనివి కూడా ఉంటాయి. ఇట్లా జెల్లీ ఫామ్గా తయారు చేసుకుని తిన్నప్పుడు అన్నిటి కాంబినేషన్ కలిసి కూడా అవి మనకి టేస్టీగా ఉంటాయి. సో ఇందులో నేను ఒక్క షుగర్ తప్ప అన్నీ హెల్దీగానే యూస్ చేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ గ్రేటింగ్ పట్టినవి కూడా వేస్తున్నానండి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే బాదం, పిస్తా అండ్ కాజు ఉన్నాయండి. పెద్దవాళ్ళు తినదలుచుకుంటే కాజుని కొంచెం సైడ్ పెట్టేసేయండి, కాజు తీసుకోవద్దు. సో దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా మనకి జెల్లీలా ఫామ్ అయిపోతుందండి. నేను త్వరగా జెల్లీగా ఫామ్ అవడం కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు అలా కాకుండా బయట పెట్టినా కూడా ఇది జెల్లీ ఫామ్ అవుతుంది, కానీ దీనికి డబుల్ టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. సో దీన్ని మనం కొంచెం ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాము. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే తీయడం వల్ల కూలింగ్కి కొంచెం అడుగు నాకు అంటింది, కానీ ప్రాబ్లం లేదు. మీకు బయట ఉన్నట్లయితే ఫ్రిడ్జ్లో కాకుండా బయట మీరు దీన్ని ఇలా వెయిట్ చేసి జెల్లీలా ఫామ్ అయ్యేలా చేస్తే కనుక మీకు అడుగును అంటుకోవడం అనేది జరగదు. సో చూసారు కదా మన సరస్వతి ఆకు విత్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో ఎంత చక్కగా హెల్దీగా కేక్లా తయారైపోయిందనమాట. ఈ జెల్లీ పుడ్డింగ్స్ని పిల్లలకి ఇస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సో ఇప్పుడు మీకు నేను లెమన్ గ్రాస్ అండ్ జెలటిన్ యొక్క డిఫరెన్సెస్ అండ్ యూజెస్ చెప్తాను. జెలటిన్ అనేది కంప్లీట్గా ఎనిమల్కి సంబంధించిన కొన్ని పార్ట్స్లో ఉన్న టిష్యూస్ నుంచి కలెక్ట్ చేస్తారండి. సో అది మనకి చాలా అంటే చాలా స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్కి ఇంకా బోన్ స్ట్రెంత్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇది ఫుల్ ఆఫ్ మినరల్స్తో కూడినటువంటి ఇంకా అలాగే మనం లెమన్ గ్రాస్ విషయానికి వస్తే అది కంప్లీట్గా వెజ్ ఫుడ్ అండి. రెడ్ ఆల్గే నుంచి అగర్ అనేది లేదా చైనా గ్రాస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి స్కిన్ హెయిర్కి సంబంధించి బోలుడు అంటే బోలుడు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవి రెగ్యులర్గా తీసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను చిన్నపిల్లలకి అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను ఏంటా అని మీకు డౌట్ రావచ్చు. నేను వాటి యూజెస్ గురించి చెప్పేటప్పుడు మరి ఎవరెవరికి యూజ్ అవుతాయో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని అన్ని వివరంగా చెప్తున్నాను. ఈ రెండు కూడా వెయిట్ లాస్ అవడానికైతే చాలా అంటే చాలా బాగా చక్కగా వర్కౌట్ అవుతాయండి. ఇంకా ఇవి రెండు కూడా హైలీ ప్రోటీన్ ఫుడ్ అండ్ హైలీ క్యాలరీస్ ఉండే ఫుడ్. సో ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెల్దీగానే ఉంటాము, చాలా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకా బోన్స్ స్ట్రెంత్గా ఉంటాయి, హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా హెల్దీ. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా ఇది తినిపించవచ్చండి. వయసు మళ్ళిన వాళ్ళకి కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. డయాబెటిక్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చక్కటి రెమెడీ అండి ఇది. ఈ మొక్క అయితే మీకు మామూలు నర్సరీలోనే దొరుకుతుంది. ఇక నర్సరీస్ ఉంటాయి కదా, అక్కడ మీరు చెప్పి పెడితే వాళ్ళు మొక్కలకు వెళ్ళినప్పుడు నాకు ఇట్లా సరస్వతి ఆకు కావాలని చెప్తే తెచ్చి పెడతారండి. చిన్న మొలక వేసుకున్న చాలా పెద్దగా అవుతుంది. మనకి అట్లా చిన్న కుండీలో వేసుకున్న చాలండి, అదేం పెద్ద మనం ఎక్కువ కేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాటర్ మటుకి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒక వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.